హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో కూడా ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఈ బిజినెస్ కాన్సెప్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఈ బిజినెస్ అనేది వేస్టేజీ ద్వారా మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు సో మంత్లీ మినిమమ్ మీరు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది మీరు బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే మన లోకల్లో విలేజెస్ లో ఎక్కువగా దొరికేటటువంటి మెటీరియల్ ఏంటి అంటే గ్రౌండ్ నట్ షెల్స్ అలాగే జీడిపప్పుకి సంబంధించినటువంటి షెల్స్ ఇవి రెండిటిని కూడా మనము కలెక్ట్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు దీంతో ఎంత బెనిఫిట్ ఉంది అంటే వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే మొదటగా గ్రౌండ్ నట్ షెల్స్ వచ్చేసి ఎనిమల్ ఫీడ్గా యూజ్ చేస్తారు ఫెర్టిలైజర్గా యూజ్ చేస్తారు అలాగే యాక్టివేటెడ్ కార్బన్గా యూజ్ చేస్తారు ఇండస్ట్రీస్లో ఇంధనంగా యూజ్ చేస్తారు అలాగే గార్డెనింగ్లో రీసైక్లింగ్కి కూడా యూస్ చేస్తారు అలాగే గార్డెనింగ్లో యూస్ చేస్తారు రీసైక్లింగ్లో యూస్ చేస్తారు అంతేకాకుండా క్రష్ చేసి ప్లాంట్స్కు కూడా వేయవచ్చు మొక్కలకు రక్షక కవచంగా ఉంటుంది ఎలాగా అంటే వేడిని తగ్గిస్తుంది డైరెక్ట్గా సన్లైట్ నుంచి వచ్చేటటువంటి రేస్ని కిరణాలని మొక్కలకి హాని కలిగించకుండా ఇవి రక్షక కవచంగా ఉంటాయన్నమాట అలాగే సాయిల్ తక్కువగా ఉన్నప్పుడు పాట్లో క్రింద వేసి పైన శాండ్ వేయవచ్చు ఇలాగా సాయిల్ యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఈ గ్రౌండ్ నెట్ షెల్స్ ద్వారా రూఫ్ గార్డెనింగ్ లో వెయిట్ గా హ్యాంగింగ్ బాస్కెట్లో యూజ్ అనేది చేయవచ్చు ఇక ఫుడ్ లోను అలాగే పేపర్ లోను ఫీడ్ ఇండస్ట్రీలోను బయో ఎనర్జీ డీజిల్ ప్రొడక్షన్ లోను ఎక్కువగా యూజ్ చేస్తారు ఇక క్యాష్యూ షెల్స్ ని ఎక్కువగా పెయింట్స్ అండ్ లోను లామినేటింగ్ లోను రబ్బర్ కాంపౌండింగ్ రెజిన్స్లోను క్యాష్యూస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు అలాగే సిమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోనూ కెమికల్ ఇండస్ట్రీస్లోనూ ఈ క్యాష్యూనెట్ షెల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు అంతేకాకుండా ఈ క్యాష్యూనెట్ షెల్స్ని నెట్ షెల్స్ని ఎక్కువగా సోప్ ప్రొడక్షన్స్లోనూ యూజ్ అనేది చేస్తారు అలాగే ఫ్లైవుడ్ ప్రొడక్షన్లను కూడా యూజ్ అనేది చేస్తారు ఇక బిజినెస్ పరంగా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే మన లోకల్లో ఉన్నటువంటి గ్రౌండ్ నట్ యొక్క షెల్స్ని అలాగే నెట్స్ యొక్క షెల్స్ని మనం కలెక్ట్ అనేది చేసుకోవాలి దీన్ని క్రషింగ్ అన్నా చేయవచ్చు లేదా మనం డైరెక్ట్గా అలాగే ఫ్యాక్టరీస్కి మనము సప్లై అనేది చేయవచ్చు ముందుగా మనము నట్ షెల్స్ని కావచ్చు క్యాఫ్యూనెట్స్ షెల్స్ని కావచ్చు కలెక్ట్ అనేది చేసుకోవాలి చాలా తక్కువ ప్రైస్కే మనం పర్చేజ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే లోకల్లో వీటిని వేస్టేజ్ కింద యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీటిల్ని మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత రేట్కి వస్తుంది అనేది చూసుకున్న తర్వాత మన లోకల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కావచ్చు అలాగే అదర్ లొకేషన్స్లో ఉన్నటువంటి ఇది వరకే నేను చెప్పినటువంటి ఇండస్ట్రీస్కి మనం కొటేషన్ అనేది పంపించాలి అలా పంపించిన తర్వాత వాళ్ళు ఓకే అంటే ఈ మెటీరియల్ని మొత్తం కూడా మనము వాళ్ళకి సప్లై చేయవచ్చు ఈ విధంగా మనం ప్రాఫిట్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు సపోజ్ మనం ఒక ఫైవ్ రూపీస్కి పర్ కేజీ కనుక పర్చేస్ చేసుకుంటే టన్నేజీ లెక్కన మనం సప్లై చేయాల్సి వస్తుందనమాట సో టన్నేజీకి మనం ఒక సెవెన్ రూపీస్ ఆర్ ఎయిట్ రూపీస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్తో మనం ఇండస్ట్రీస్కి సప్లై చేస్తే పర్ కేజీ మీద మనకి త్రీ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ వరకు మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది టన్నుకి ఇంకా ఎంత ప్రాఫిట్ ఉంటుంది మనం రెగ్యులర్గా ఇండస్ట్రీస్కి సప్లై చేస్తే ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ వేస్ట్గా దొరికేటటువంటి మెటీరియల్ అంటే గ్రౌండ్ నెట్కి సంబంధించినటువంటి షెల్ కావచ్చు అలాగే నెట్స్కి సంబంధించినటువంటి షెల్ కావచ్చు ఇటువంటి వాటిల్ని మనం సప్లై చేయవచ్చు వీటిల్నే మనము చిన్న చిన్న స్టిక్స్గా కట్టెలుగా మార్చి కూడా మనం హోటల్స్కి కావచ్చు ఇండస్ట్రీస్లో కావచ్చు మనం సప్లై చేయవచ్చు వీటిని కర్బనంగా ఇంధనంగా వాళ్ళు యూజ్ అనేది చేస్తారనమాట సో ఈ విధంగా మీరు క్యాషియో నెట్స్కి సంబంధించినటువంటి షెల్స్ అలాగే గ్రౌండ్ నెట్కి సంబంధించినటువంటి షెల్స్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు సో ఇది విలేజెస్లో కావచ్చు లేదా సిటీస్లో కావచ్చు మెటీరియల్ని మీరు పర్చేస్ చేసుకొని డంపింగ్ యార్డ్లో స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు ఇది వేస్టేజీ కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్లోనే రా మెటీరియల్ అనేది దొరుకుతుంది కాబట్టి క్రషింగ్ చేయడానికి చాలా తక్కువ ప్రైస్లోనే మీకు మిషనరీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఆ లింక్స్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే మీరు క్యాషియో కి సంబంధించినటువంటిది గ్రౌండ్ నెట్కి సంబంధించినటువంటి షెల్స్ని మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను వాటిని మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని ఫ్యాక్టరీస్కి కొటేషన్ పంపించి కూడా మీరు సేల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధమైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే